లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు అధిక మొత్తంలో వచ్చాయి. దానికి నిరసనగా ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము కదిరి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఈ అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లుల గురించి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 నెలల నుంచి లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రజలు బయటికి వెళ్ళకోకుండా వాళ్ళ పనులు లేక ఉపాధి అవకాశాలు లేక ఆదాయ మార్గాలు లేక చాలా దీనమైన స్థితిలో ఈరోజు ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా 300 రావాల్సిన బిల్లు ఈరోజు 3000 రూపాయలు, 400 రావాల్సిన బిల్లు 4000 రూపాయలు ఈరోజు అధికంగా విద్యుత్ బిల్లులు వచ్చాయి. అవి కట్టాలంటే ప్రజలకు సాధ్యమైన పని కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వము జూన్ వరకు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు, జూన్ తర్వాత కట్టమని చెప్పేసి ఎగ్జెంప్షన్ ఇచ్చింది. జూన్ తర్వాత అయినా ఈ బిల్లులు కట్టాలి అంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయము. ఎందుకంటే పనులు లేక ఉపాధి అవకాశాలు లేక చాలా అల్లాడుతున్నారు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ విద్యుత్ బిల్లులు ఏవైతే మార్చి నెల, ఏప్రిల్ నెలలో, మే నెలలో రీడింగ్ వచ్చిందో ఆ బిల్లును పూర్తి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాఫీ చేయలేని పరిస్థితుల్లో ప్రజలంతా చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళంతా రోడ్లు ఎక్కితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ ప్రభుత్వానికి గడ్డు కాలం అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు ఈ పెంచిన ఈ అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులను సమస్యలను పరిష్కరించుకోకుండా మీ ఎమ్మెల్యేలు మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2 నెలల కాలం ఇళ్లలో ఉంటే విద్యుత్ బిల్లులు పెరగవా అని. 2 నెలలు ఇళ్లలో ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు కరెంటు ఎందుకంటే ఒక ఫ్యాను బల్బు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా టీవీ ఫ్రిడ్జ్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. ఒకవేళ అదనంగా బయటకు వచ్చిన వ్యక్తి ఇంట్లోకి పోతే అదనంగా వాళ్ళకి ఏమైనా విద్యుత్ కాలుతుందా అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ విధంగా మీరు విద్యుత్ బిల్లులు అనవసరంగా ఒక్కసారిగా 2 నెలలు రీడింగ్ తీయడం వలన, స్లాబులు వేరే మారిపోవడం వలన దానివల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయి. దీన్ని రెక్టిఫై చేయాల్సింది పోయి మీరు ప్రజల కష్టసుఖాలు చూడాల్సిన మీరే వ్యంగ్యంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీ ముఖ్యమంత్రి గారికి మీరు తెలియజేసి ఈ విద్యుత్ బిల్లులపై ఒక నిర్ణయం తీసుకొని మాఫీ చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరీ కొత్త పథకం పెట్టారు, నాడు నేడుకు. అలాగే మీ నవరత్నాలను ప్రజలకు అందివ్వడానికి మీరు వచ్చేసి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఆ దానిని అమ్మడానికి కొత్తగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని విరమించుకోవాల్సిందిగా మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగితే రాబో తరాలకు మనము ఖాళీ స్థలాలు మిగలకోకుండా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పోతే చాలా ఇబ్బందికరమవుతుందని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇది ఈ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు మీరు కొనసాగిస్తే తప్పకుండా దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.